పల్నాడు జిల్లా నర్సరావుపేట విగ్రహాల వివాదంపై స్పందించిన నర్సరావుపేట టీడీపీ ఇన్చార్జ్ చెదలవాడ అరవింద్ బాబు ఒక మాజీ సీఎం గా వైఎస్ఆర్ ను టీడీపీ పార్టీ ఎప్పుడు గౌరవం ఇస్తుందని వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటుకు టీడీపీ వ్యతిరేకం కాదు పల్నాడు రోడ్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పోలీస్ హౌస్ పోస్టింగ్ తీసేసి వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని మాత్రమే మేము వ్యతిరేకించాం అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతోనే కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం జరిగిందని చెప్పారు ప్రజలకు తెలియజేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా మరి గడప గడపకు వెళ్ళినప్పుడు ఎక్కడ సమస్యలనే వాటిని తీసుకొచ్చి వీరికి నివేదిస్తున్నారు మరి వాళ్ళు చూస్తే ఈ వారం దాదాపు 30 మందికి పెన్షన్ రావటం మధ్య మధ్యలో ఆపేశారు మరి 17 మందికి నెల నెల వచ్చే వృద్ధాప్యం ఆపడం జరిగింది అదేవిధంగా ముగ్గురికి చేనేత నేస్తం కూడా ఆపడం జరిగింది అన్నమాట మరి ఇద్దరు ఒకళ్ళు అయితేనేమో కిడ్నీ పేషెంట్ అతను నెల నెల 10,000 రూపాయలు రావాలి మరి దాన్ని కూడా ఆపేయడం జరిగింది మరి వాళ్ళు చూస్తే ఒక అబ్బాయి న్యూరాలజీ డిసీజ్తో మంచంలో ఉన్నాడు అతను కూడా మొదటి నుంచి కూడా పెన్షన్ ఇవ్వట్లేదు మరి వాలంటీర్లు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఎమ్మెల్యే గారికి చెప్పినా కానీ ఎవరు కూడా స్పందించలేదు మరి అదేవిధంగా ఇవన్నీ కూడా మీడియా ముఖ్యంగా వెలుగులోకి వచ్చిన మరి ఆరోగ్యపరమైన కేసులు రెండు ఒకటి కిడ్నీ కేసు ఒకటి న్యూరాలజీ కేసు కాబట్టి వీటిని మేము కరెక్ట్గా దృష్టి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వటం ఇప్పించమని కోరడం జరిగింది అదేవిధంగా మరి కనపర్తిలో వైసీపీ చేసిన దాడికి ఒక వ్యక్తికి తల పగిలి చేయబడి ఇనియటం జరిగింది మరి పోలీసు వాళ్ళు కేసు తీసుకున్నారు కానీ మరి ఎవరినైతే విచారించాలో దోషులను విచారించలేదు ఇంతవాటికి వాళ్ళు అరెస్ట్ చేయలేదు మరి ఇవన్నీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము అదేవిధంగా వాళ్ళు చూస్తే నర్సరావుపేట ప్రాంతంలో పల్నాడు బస్ స్టాండింగ్లో రాజశేఖర్ గారి విగ్రహం అనధికారికంగా పెట్టడం జరిగింది దీని మీద పోయిన నెల 17వ తేదీన శంకుస్థాపన చేసినప్పుడు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది హైకోర్టుకి వెళ్ళి ఆ విగ్రహాన్ని ఇన్స్టలేషన్ ఆపమని అడిగాం ఎందుకంటే అది ట్రాఫిక్ అడ్డం ఉంది అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అదేవిధంగా పోలీస్ అవుట్ పోస్ట్ను పూర్తిగా తీసివేసి మరి రాజశేఖర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది దీని కోర్టులో స్టే తేవడం జరిగింది మరి ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ అధికారులు వీళ్ళందరూ కూడా దాన్ని ఏదో రాజకీయం చేద్దాం చూశారు కానీ మేమందరం కూడా రాజశేఖర్ మీద అందరం గౌరవం ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రాజశేఖర్ గారంటే ఎక్స్ సీఎంగా మా అందరి గౌరవం వారి విగ్రహాన్ని వేరే చోట పెట్టుకోండి ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సిగ్నల్ తొలగించి వాటిని పెట్టడం మంచి పని కాదు అధిక అనధికారికంగా దాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పారు మా ఒక దగ్గర అధికార పత్రం ఉంది మున్సిపాలిటీ తీసుకున్నామని చెప్పారు కానీ అంతా కూడా ఒట్టిది ఫేక్ అన్నమాట సరైన అవగాహన లేకుండా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు ఏ సమస్య మీదైనా మేము స్పందిస్తాము ఏదో నిజంగా మీకు అధికారం హక్కు ఉంటే రండి మేమందరం కూడా చర్చా వేదిక మీద కూర్చున్నాము ఈ విగ్రహాల మీద ఒక సరైన సమాధానం చెప్తాము ఎందుకంటే ఒక రాజశేఖర్ గారి విగ్రహం ఇవాళ